Welcome to Open Heart. Sinoskar, welcome to the program. Namaskar, Radhakrishna. So, మీ పేరు కంటే ముందు గజల్ శ్రీనివాస్ అనే వచ్చి చేరిపోయింది. అసలు మీ ఇంటి పేరు జనం మర్చిపోయారు. నేనే మర్చిపోయాను సార్. మీరే మర్చిపోయారా? ఏంటి అసలు ఇంటి పేరు ఏంటి? ఇంటి పేరు కేశరాజు. కేశరాజు శ్రీనివాస్. పుసుకుని కేశరాజు శ్రీనివాస్ అంటే నేను అనుకోను. అవును, ఎవరు ఎవరు అనుకోరు. సో గజల్ శ్రీనివాస్ గానే స్థిరపడిపోయారు. మీకు బాగా నచ్చి మీకు అసలు పేరు ఫస్ట్ పేరు తీసుకొచ్చిన ఒక మంచి గజల్తో మొదలు పెడదాం కార్యక్రమం. తప్పకుండా. ఫస్ట్ టైం నేను 1986లో భీమవరంలో భారతీయ విద్యాభవన్లో పనిచేసినప్పుడు తెలుగు గజల్ మొట్టమొదటిగా నేను మన పత్రికలోనే చూశాను అన్నమాట, ఆంధ్రజ్యోతిలో. దానికి లింక్ మా గురుగారు నారాయణ రెడ్డి గారి రెక్కలు నడక నా తల్లి పుస్తకంలో. అంటే ఒక ట్రాన్స్ఫార్మేషన్. అప్పటిదాకా సినిమా పాటలు పాడకుండా నేను అసలు గజల్ వైపు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, గజల్ శ్రీనివాస్ అనే పేరు నాకు ముందు ఎందుకు అటాచ్ అయిందంటే, అప్పటిదాకా సినిమా పాటలు పాడుకుంటూ అందరిలా పాడడం ఏంటి, నాలా నేను ఎప్పుడు పాడతాను ప్రత్యేకంగా, నా ముద్ర ఏంటి అది, నా ముద్ర కోసం అతి చిన్న వయసులో నాకు వచ్చిన ఆలోచన ఆంధ్రజ్యోతిలో నాలో రగిలించినటువంటి ఒక ఒక కసి అదే గజల్ శ్రీనివాస్. నారాయణ రెడ్డి గారు మంచి మాట రాశారు, అది చాలా గొప్ప మానవీయ వేదం. ఒక మౌనం వినిపిస్తే కృతజ్ఞతలు, ఒక ధ్యానం విసిరేస్తే కృతజ్ఞతలు, ఒక మౌనం వినిపిస్తే కృతజ్ఞతలు. ఒక మౌనం వినిపించడం ఏంటి? మౌనం అనిపించాలి, కానీ కవి వినిపించడం అంటాడు. ఒక మౌనం వినిపిస్తే కృతజ్ఞతలు, ఒక ధ్యానం విసిరేస్తే కృతజ్ఞతలు, ఊపిరిలో చిక్కుకున్న చీకటికి, ఊపిరిలో చిక్కుకున్న చీకటికి ఒక కిరణం అరువిస్తే కృతజ్ఞతలు, ఒక మౌనం వినిపిస్తే కృతజ్ఞతలు. ఎవరైనా ఆ శిశువెవరిదైనా, నేను గజల్ పాడడానికి నాకు బాగా స్ఫూర్తి కలిగించినటువంటి చరణం, ఎవరైనా ఆ శిశువెవరిదైనా, రిక్షాలో నిండు చూలాలు వెళుతుంది నొప్పులు పడుతూ, అప్పుడు ఎవరైనా మానవత్వం ఉన్న ప్రతి వాళ్ళు ఇలాగే అనుకుంటారు, అనుకుని తీరాలి, అనుకోకపోతే వాడు మనిషి కాదు. ఎవరైనా ఆ శిశువెవరిదైనా, సుఖంగా ప్రసవిస్తే కృతజ్ఞతలు, సుఖంగా ప్రసవిస్తే కృతజ్ఞతలు, బ్రతికుంది చావు కంపు కొడుతుంటే, ఒక గుక్కెడు విషమిస్తే కృతజ్ఞతలు, ఒక మౌనం వినిపిస్తే కృతజ్ఞతలు, ఒక ధ్యానం విసిరేస్తే కృతజ్ఞతలు. ఇది నన్ను బాగా ఇన్స్పైర్ చేసేసింది సార్. సాహిత్యం ఇన్స్పైర్ చేసి ఆ తర్వాత దీంట్లో ఆ తర్వాత తొలి దశల్లో హార్మోనియం, సరోదు, తబలా ఇవన్నీ పెట్టుకుని పాడడానికి ట్రై చేస్తే జనం పారిపోయారు అన్నమాట. టిపికల్ గజల్ టైప్లో ఏంటిది ఇలాగా అంటే, నేను చూసింది ఒకసారి అనూప్ జలోటా గారు చూసి చెప్పబడతలో అలాగే పాడాలేమో అనుకుని హార్మోనియం తీసుకుని ఒక మౌనం కృతజ్ఞతలు, ఒక ధ్యానం విసిరేస్తాగా కృతజ్ఞతలు అలా కళిదేశం జనం అందరూ పారిపోయారు. అప్పుడు అనుకున్నాను మీకు మెడనొప్పినాడు, నాకు నడినొప్పి చూసేవాడికి ఎందుకు వచ్చిన ఎఫర్ట్స్ రా బాబు ఇక్కడ రావడం కదా శ్రీనివాస్ ప్రోగ్రామ్ అనుకుని. అప్పుడు ఎవరో మీలాంటి మంచి మిత్రుడు నేను అడిగాను అనమాట, ఏంటి సార్ జనం పారిపోతున్నారు, ఇంతకుముందు బాగా వినేవారు కదా నీ సినిమా పాటలు పాడితే, అంటే నీ పాట బాగుంది, అంటే ఐ మీన్ నీ సాహిత్యం బాగుంది, నీ గొంతు బాగుంది, కానీ నువ్వు పాడే పాటలు తెలుగుతనం లేదన్నాడు. అంటే ఏంటి సార్ అన్న, అంటే మన తెలుగు వాళ్ళ పెళ్ళిళ్ళలో హిందుస్థానీ షెహనాయి వాయిస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది శ్రీనివాస్, కాబట్టి తెలుగు పాటలుగా పాడు, తెలుగుతనం తీసుకురా గజల్లో
అంటే అప్పుడు నేను గజల్ గురించి సాధన మొదలుపెట్టినప్పుడు గజల్ అనేది సంగీత ప్రక్రియ కాదు, గజల్ అనేది సాహితీ ప్రక్రియ అని అర్థం చేసుకుని గజల్ని కేవలం సాహిత్యంగానే పాడాలి, సంగీతం కేవలం ఒక ప్యాడింగే తప్ప సంగీతం ఎక్కడా కూడా సాహిత్యాన్ని అది డామినేట్ చేయకూడదు అని అందుకని అప్పటి నుంచి కూడా సాహిత్యాన్ని సాహిత్యంగా పాడుతూ కవికి చాలా పెద్ద పీట వేసి నన్ను నేను చాలా వెనకాల పెట్టుకుంటూ దాంట్లో భావం ముఖ్యం అంతే సార్. గజల్ అంటేనే ఆర్ద్రత, అది ఆర్ద్రత ఆ ప్రయత్నం చేస్తుంటాను. సో పుట్టిందేమో శ్రీకాకుళం, టెక్కల్లో పెరిగింది పాలకొల్లు. పాలకొల్లు ఏంటి, ఎందుకని వచ్చేసారు అక్కడి నుంచి? అంటే యాక్చువల్గా మాది వెస్ట్ గోదావరి, నాన్నగారు ఉద్యోగ రీత్యా టెక్కలి, నాన్నగారు డీఎల్పీఓగా పనిచేసి కాదు, నాది నేటివ్ శ్రీకాకుళం కాదు, స్వస్థలం పాలకొల్లు. నాన్నగారిది పూర్వీకులది కొవ్వూరు దగ్గర మలకపల్లి అని అక్కడ ఊరు అనమాట. సో పాలకొల్లులో నాన్నగారు బీడీఓగా డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్గా చేయడం, నాన్నగారితో పాటు సూట్ కేసు పట్టుకెళ్తుంటే ట్రాన్స్ఫర్స్తో పాటు మేము వెళ్ళడం, అట్లాగా ఎక్కువగా ప్రయాణాలు శ్రీకాకుళం జిల్లా. ఎవరికన్నా ఉందా ఈ విద్య? మా కుటుంబంలో ఎవరికి లేదు. చాలా వారు అడిగారు, మీలాంటి మిత్రులు అడిగితే మీరు ఎన్నేళ్ళ నుంచి పాడుతున్నారని అడిగారు, మీ కుటుంబంలో ఉందా, ఎన్ని సంవత్సరాల నుంచి పాడుతున్నారని అడిగితే నేను గత జన్మ నుంచి పాడుతున్నానని చెప్తాను. అంటే గత జన్మ సత్కర్మ వల్ల పాడుతున్నానని అనిపిస్తుంది అనమాట. అంటే నేను ఎక్కడ సంగీతం నేర్చుకోలేదు గురుముఖంగా, బట్ రాగాలు అవి తెలుసుకుని జాగ్రత్తగా పెద్ద పెద్ద వాళ్ళని అడిగి సార్, అంటే ఎప్పుడు ఒకే రాగంలో పాడితే శ్రీ హనుమాను గురుదేవు చరణములు అని సుందరకాండలాగా అన్ని పాటలు ఒకే రాగంలో ఉంటే బాగుండదు కదా. ఆ తర్వాత నా సర్వైవల్ కోసం సంగీతం తెలుసుకోవడం నేర్చుకోవడం ప్రారంభించి ఆ తర్వాత ఇప్పుడు రాగ ఛాయలు తెలుస్తాయి కొంచెం బాగానే. సో ముందు గవర్నమెంట్ ఉద్యోగంలో చేరారా? ఫస్ట్ భారతీయ విద్యాభవన్లో ఒక 5 ఏళ్ళు పనిచేశాను నేను గ్రంథాలయాధికారిగా. తర్వాత అమ్మ కోరిక మీద ప్రభుత్వ ఉద్యోగం చేయాలరా నాన్న అంటే కోరుకొండ సైనిక్ స్కూల్లో ఉద్యోగం వచ్చింది. ఒక 10 ఏళ్ళు గజళ్ళు పాడుతూ గ్రంథాలయం చూస్తూ ఉన్నా. కానీ ఒకసారి ఒక వింగ్ కమాండర్ గారు అడిగాడు అనమాట, నువ్వు ఎక్కువ సెలవులు పెట్టి వెళ్ళిపోతున్నావు, గ్రంథాలయం చూస్తావా, గజల్స్ పాడతావా అని అడిగాడు. తెలుసుకోమన్నాడు. అంటే ఒక టైంలో గ్రంథాలయం చూస్తాను, గజళ్ళు పాడతానన్న. కానీ తర్వాత లగడపాటి రాజగోపాల్ గారు ఎక్కడో నా కార్యక్రమం చూసి నా ల్యాంకో గ్రూప్కి మీరు బ్రాండ్ అంబాసిడర్గా రండి అంటే అప్పుడు ఉద్యోగానికి కొంతకాలం సెలవు పెట్టి హైదరాబాద్కి మారాను. తర్వాత సంపూర్ణంగా రాజీనామా చేశాను. అంటే ఎప్పుడైతే అంటే ల్యాంకోలో కూడా రిజైన్ చేసేసాను. ఆయన ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చాడో అప్పుడు రిజైన్ చేశాను. మొరేల్గా ఆయన లేనప్పుడు మనం ఉండకూడదని రిజైన్ చేసిన తర్వాత అప్పుడు అనుకున్నాను అనమాట, గజల్ ఎందుకు నేను నిజంగా రిజైన్ చేసేవాడిని, రాజగోపాల్ గారు పిలిచినా పిలవకపోయినా కూడా నేను రిజైన్ చేసేవాడిని ఎందువల్లంటే డెఫినెట్గా పూర్తి స్థాయిలో నేను గజల్కి నేను అంకితం అవ్వాలి. ఒక ఉద్యోగం చేస్తూ సరదాగా హాబీగా పాడాడు గజల్ శ్రీనివాస్ అనే మాట వద్దు, నేను గజల్ మీద బతకాలి, గజల్ మీద కోట్లు సంపాదించాలి, రాబోయే తరాల వారికి ఈ గజల్ ప్రక్రియ ద్వారా ఉపాధి కలుగుతుంది అన్నప్పుడు మాత్రమే అనేక మంది గజల్ ఓ పాటలు పాడేవాళ్ళు పుడతారని. అంటే నేరలు వేణుమాధవ్ గారు స్ఫూర్తి అండి, ఆయన ధ్వనన్యీకరణ స్టార్ట్ చేసిన తర్వాత ఇవాళ వేలాది మంది పుట్టుకొచ్చారు. వాళ్ళు ఆయన అడుక్కుతుంటే ఎవరు అది తీసుకున్నారు కాదు. ఇవాళ ఆయన చక్కగా ఆర్థికంగా బాగుంది, కోట్లు సంపాదించలేదు తెలియదు నాకు, కోట్లు సంపాదించాను కానీ ఎక్కువ దానం చేశాను. సో గజల్ ప్రక్రియ కూడా అద్భుతంగా సంపాదించి పెట్టింది, అన్ని ఇచ్చింది సార్ గజల్. నాకు గజల్ నాకు అన్ని ఇచ్చింది, గానం ఇచ్చింది, దానం చేసే గుణం ఇచ్చింది గజల్, అందులో ఉన్న మానవీయవాదం శక్తి కూడా ఇచ్చింది కదా. దానం చేసే గుణం ఉంటే సరిపోదుగా, దానం శక్తి కూడా ఉండాలి. గానం దానం ఆ రెండు నన్ను సమ్మిళితం చేసింది అనమాట. సుకీర్తి కీర్తి ఇచ్చింది, ఒక మూర్తిని కూడా ఇచ్చింది కదా. అప్పుడు గజల్ లేకపోతే శ్రీనివాస్ లేడు, ఆ మూర్తిత్వం. అసలు మామూలుగా గజల్ అనేది మన ప్రక్రియ కాదు, ఇది ఉర్దూలో ఎక్కువగా ఉండేది, హిందీ కొంత. అసలు తెలుగులో గజలు తీసుకురావాలని ఎందుకు అనిపించింది, ఎవరు దానికి ప్రేరణ? అసలు 75-76 ఆ ప్రాంతంలో దాశరథి గారు మొట్టమొదటిగా, ఆయనకి ఉర్దూ మీడియంలో చదువుకున్నారు కాబట్టి, గురుగారు నారాయణ రెడ్డి గారు ఉర్దూ మీడియంలో చదువుకున్నారు, ఆ ఉర్దూ మీడియంలో చదువుకున్నారు కాబట్టి తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా నిజాం పరిపాలనలో ఉర్దూ కంపల్షన్గా ఉండేది కాబట్టి ఆ ఉర్దూ ఇంప్రెషన్స్తో వాళ్ళు గజల్ని బాగా ఆకలింపు చేసుకుని బ్రహ్మాండంగా చేశారు. దాన్ని బాగా దాశరథి గారు చేస్తే ఎక్స్ట్రాడినరీగా గురుగారు నారాయణ రెడ్డి గారు చేశారు. తర్వాత నేను ఆంధ్రజ్యోతిలో చూడడం, ఇన్స్పైర్ అవ్వడం, పాడడం జరిగింది. ఇప్పుడు నాకు తెలిసి నేను గజల్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఇప్పుడు చాలామంది గజల్ రచయితలు నేను తయారు చేశాం. పాటలు గజల్ పాడేవాళ్ళు కూడా ఇప్పుడు చాలామంది, ఒక 60-70 మంది సింగర్స్ కూడా వస్తున్నారు ఇప్పుడు.
మా అమ్మాయి సంస్కృతి కూడా గజల్ పాడుతుంది. అది వారసత్వం పుచ్చుకుందంట కదా. అదే వారసత్వం అంటున్నారు అందరూ. అది వారసత్వం అంటే ఒప్పుకోరు కదా, ప్రజలు ఇవ్వాలి, నేను ఇస్తే ఒప్పుకోరు కదా, అది ఆస్తి కాదు కదా, అస్తిత్వానికి సంబంధించిన విషయం. అస్తిత్వం వాళ్ళు నిలబెట్టుకోవాలి. అది అదే వాళ్ళు చూడాలి మరి, అది ఏం చేస్తుంది అంటే సంస్కృతి తెలియదు కదా. ఇప్పుడు ఏదన్నా అంటే అమ్మాయి మీద రుద్దామంటారు. ఇది నేను బాల్యంతో సాధ్యం కాదు కదా. కానీ డెఫినెట్ గా సంస్కృతి నాకన్నా బెటర్ సింగర్ అవుతుందని నా ఉద్దేశం. అంటే గజల్ని ఇవాళ సుసంపన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. చాలా మంది గజల్ అనేది మందు కాదు కదా, ఇన్ని సాహిత్య ప్రక్రియలు. సంస్కృతికి ఇప్పుడు 10 ఏళ్ళు సార్. ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి పాడుతుంది, 5 ఏళ్ళ నుంచి శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటుంది, కూచిపూడి నేర్చుకుంటుంది, నాతో పాటు అనేక చోట్లకి వచ్చి పాడుతూ ఉంటుంది, గజల్స్ పాడుతుంది. బట్ గజల్ ఇప్పుడు రాబోయే తరం గజల్దే అని నా ఉద్దేశం. ఇక రాబోయే తరం ఎక్కడ చూసినా కూడా ప్రతి వాళ్ళు కూడా గజల్ టైప్లోనే షేర్లు చెప్తారనమాట. మీరు కూడా నా దగ్గరికి వచ్చినప్పుడు షేరే చెప్తారు ఇక్కడ నుంచి. గజల్స్ ఎప్పుడైతే నేను పాడడం ప్రారంభించానో గజల్ని ఒక వినూత్న రీతిలో తీర్చిదిద్దాను. గజలని మీరు చూస్తుంటారు, మీరు చూడండి రాధాకృష్ణ గారు, ఎప్పుడన్నా మీ దగ్గరకు వచ్చి మిత్రులు మన తిరుపతిలో వాళ్ళు వీళ్ళు దుర్గాప్రసాద్ వాళ్ళు గజల్ సినిమాస్ ప్రోగ్రామ్ చూసావా అని అడుగుతారు. మిగతా వాళ్ళు అయితే గజల్ ప్రోగ్రామ్ విన్నావా అని అడుగుతారు. శ్రీనివాస ప్రోగ్రామ్ ఎందుకు చూసావని అడుగుతారంటే గజల్ అనే ఒక సాహితీ ప్రక్రియని ఒక ప్రదర్శనాత్మక కళగా దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేశారు. ఒక పెర్ఫార్మింగ్ ఆర్ట్, అదర్వైజ్ గజల్ ఈజ్ అ లిటరేచర్, అదర్వైజ్ ఇట్స్ సింగింగ్. గజల్ శ్రీనివాస గాయకుడు కాదు, గజల్ శ్రీనివాస్ ఐ పెర్ఫార్మ్ గజల్. గజల్ పాడద్దు, పాట పాడండి, గజల్ పాడకూడదు, గజల్ని ప్రదర్శించాలి. అమ్మ పాడినట్టి జోల పాటలు పదిలం, నాన్న మూపుపై ఆడిన ఆటలు పదిలం, పదిలం 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 పదిలం. గజల్లో కవి ఆత్మ ఉంటుంది, ఆ ఆత్మని అందంగా ఆవిష్కరించాలన్నది నా కోరిక. పాటని ఇలా చూసి అందరూ అమ్మ పాడినట్టి జోల పాటలు పదిలం అని పాడతారు, నేను అలా పాడను. గజల్ని కంఠస్థం చేసినా కూడా చేయనండి, గజల్ని హృదయస్థం చేస్తాను. గజల్ నేనవుతా, సాహిత్యాన్ని ఓన్ చేసుకుంటా, గజల్ని సోహం తత్వమసి అదే నేను అనే భావనలోకి వెళ్ళి గజల్ని సొంతం చేసుకుని పాడడం వల్ల ఇవాళ అందరూ కూడా వేలాది మంది ప్రేక్షకులు నేను పాడుతుంటే ఇది నాది అని ఐడెంటిఫై చేసుకుంటారు అన్నమాట. నాకు 1000 కోట్లు సంపాదించాలని కోరిక లేదండి. డబ్బు మంచాన్ని కొనగలదు కానీ నిద్రను కొనలేదని నాకు బాగా అర్థమైంది. 1 కోటి రూపాయలు మంచం ఉండొచ్చు నా గదిలో, కానీ బయట మార్కెట్లో నిద్ర అమ్మరని నాకు అర్థమైపోయింది. అవి కూడా దొరుకుతున్నాయి, పిల్స్ దొరుకుతాయి కానీ పీస్ దొరకదు కదా. అంటే యూ కెన్ హ్యావ్ ఎ స్లీప్ బట్ నాట్ ఎ పీస్ఫుల్ స్లీప్. అటు ఇటు దొర్లుతాం, కింద పడతాం మంచం మించి, కానీ నాకు చాలా పీస్ఫుల్గా నిద్రపోతానండి. కానీ నిద్రపోతూ కూడా సుఖంగా లేని వాళ్ళని కోటీశ్వర్ నేను చూశాను. నాకు రాత్రిపూట 2 గంటలకు ఫోన్ చేసి గజల్ శ్రీనివాస్ నిద్ర పాడట్లేదయా, అమ్మ మీద ఆ గజలు పాడతావా, ఆ గజలు పాడతావా, అమ్మన్న గజలు పాడవే. అందరినీ ప్రేమతో పలకరించు, అందరినీ ప్రేమతో పలకరించు, మరలా ఈ దారిని వస్తావో రావో, అందాలను మనసుతో తిలకించు, మరలా ఈ దారిని వస్తావో రావో అని వాళ్ళ పీస్ కోసం తప్పిస్తుంటే నేను అనుకున్నాను పాడాలి. నేను జైలుకి వెళ్ళి పాడుతుంటా రాధాకృష్ణ గారు. గత 10 సంవత్సరాల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని జైళ్ళు ఉన్నాయో డిస్ట్రిక్ట్ సెంట్రల్ జైలుకి వెళ్ళి పాడుతున్నా, నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని. డబ్బులు నా ఖైదీల్లో పరివర్తన కోసమా? ఆ ఖైదీల్లో పరివర్తన, మానసిక ఉల్లాసం కలిగించాలని. రెండే నా పాట వల్ల నేనేమో ఒక సంస్కృత ఒక నేనేమి అంటే ఐ మేబీ ఇప్పుడు పెర్ఫార్మర్గా ఉన్నా, రిఫార్మర్గా అవుతానేమో నాకు తెలియదు, కానీ సంస్కృత బట్ పరివర్తన కలిగించాలి. కాసేపు ఆనందం కలిగిద్దాం. వాళ్ళు అక్కడ ఉన్నంతసేపు అన్నా సరే తప్పు చేయకూడదు, తప్పు చేసి వచ్చారు. గాంధీ మాట నాకు ఇన్స్పిరేషన్ కలిగించింది రాధాకృష్ణ గారు. నేరాన్ని ద్వేషించు కానీ నేరస్తుని ద్వేషించద్దు అన్నాడు గాంధీ. ఆ మాట ఎప్పుడైతే చదివానో నేను వెంటనే జైలుకి వెళ్ళి పాడాలనిపించింది. మీరు ఏదో బాధలో చేస్తుంటారు, కోపంలో ఆవేశంలో చేస్తుంటారని సర్ప్రైజింగ్గా నేను జైలుకి వెళ్ళి వాళ్ళ సెల్లో కూర్చొని మాట్లాడుతూ పాడుతున్నప్పుడు జైల్లో 100
ఒక 100 మంది తీసుకుంటే అందులో 99 మంది పేదవాళ్ళే ఉన్నారు జైల్లో. డబ్బునాడు ఎవడు జైల్లో లేడు. ఇక్కడ వహా అంటే 1% ఉంటారు. జైలుకి ఎందుకు వచ్చారా అంటే వాడి కుటుంబం కోసం రాలే. వాడి దొర కుటుంబం కోసం తప్పు చేసి జైలుకి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కానీ బ్యాడ్ నా దృష్టిలో ఎవరు చెడ్డవాళ్ళు అనిపించరు. ఆ చెడ్డతనాన్ని మార్చచ్చు అనిపిస్తుంది. ఆ ప్రయత్నంలో ఎక్కువ టైం స్పేర్ చేసి వాళ్ళ కోసం ప్రత్యేకమైన పాటలు తయారు చేసి పాడుతుంటారు. ఇది పీస్ కోసం, మీరు అన్న మాట కోసం చెప్తున్నా. ఇది కేవలం నేను శాంతి కోసం, అందరికీ ఉపశమనం కలగాలి, ఉల్లాసం కలగాలని చేసే ప్రయత్నం. అంటే అమ్మకి ఏంటి అటాచ్మెంట్ అంత ఎక్కువ? పచ్చని పొలాలైనా పల్లెటూర్లైనా అమ్మ అయినా, అంటే అమ్మ అందరికి ఇష్టం అండి. అమ్మ అంటే అందరికీ, అమ్మ అనేది ఇవాళ ఈ సృష్టిని ఇంకా పీస్ఫుల్గా, ఇంకా అద్భుతంగా, ఇంకా ఆనందంగా ఆనందంగా ఉంచుతుందంటే అమ్మ అన్న ఒక ప్రేరణ ఏదైతే ఈ ప్రపంచాన్ని నడుపుతుందో దానివల్లే ఇంకా శాంతి సౌభాగ్యం ఉన్నాయని నా విశ్వాసం. చాలామందిని ఇవాళ అమ్మ బంధాలకి అనుబంధాలకి దూరం అయిపోయి ఆర్థిక సంబంధాల వైపు పరిగెడుతూ, ఆర్థిక సంబంధాలని ఛిద్రం చేసుకుంటూ బతుకుతూ అనుభవిస్తున్నారు కూడా. పొరుగుల్లే పొరుగు దేశంగా భావిస్తూ, నేను మన గజల్లో అన్న అడవుల కోసం అక్కడెక్కడికి ఎందుకు వెళ్తారు, మా హైదరాబాద్ రండి, ఇక్కడ మనిషికి మనిషికి మధ్య ఒక అడవి తయారవుతుంది అని అన్న. ఈ సమయంలో అండి దేవుడు ఉన్నాడో లేడో అన్నటువంటి మీమాంస వచ్చిన సందర్భంలో దేవుడే లేడనే మనిషి ఉంటాడు, అమ్మే లేదని వాడు అసలే లేడు అని, అమ్మే దైవం రా. నేను మా అమ్మ రాక్షసి అనుకునేవాడు చిన్నప్పుడు. పాడితే కొట్టేది మా అమ్మ నన్ను, అవునా, చెత్త కొట్టేసేదండి మా మదరు. అడుక్కు తింటారా వెధవన్నారు వెధవా అని మా అమ్మ ఫడేలు ఫడేలు మనం కొడితే ఆ దెబ్బకి నేను పారిపోయి పోలవరంలో ఇసుక తెప్పల్లో కూర్చుని గోదావరిలో నీళ్లలో ఇలా కాళ్ళు పెట్టుకుని ఏడుస్తూ పాడుకునే రోజులున్నాయి. గట్టిగా పాడేసుకునేవాడిని. మా అమ్మ రోజు నన్ను ఎంత కొట్టిందంటే చాగరాయ ఉత్సవాల్లో ఒక 200-300 మంది పార్టిసిపేట్ చేస్తే, విద్వాంసులు పార్టిసిపేట్ చేస్తే లలిత శాస్త్రీయ సంగీతంలో సంగీతం రా నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. చాలా గర్వంగా 116 రూపాయలు ప్రైజ్ వచ్చింది. అది పట్టుకెళ్తే మా అమ్మ ఆ ప్రైజ్ ఇచ్చి కొట్టింది నన్ను. ఆ ప్రైజ్తో నేను బాగా నన్ను నేను కొట్టేసుకున్నాను అనమాట ఆ రోజు. పాప మా ఫాదర్ బాగా ఫీల్ అయ్యి వాడిని చంపేస్తావంటే బాబు నువ్వు అసలు. అంటే ఆవిడ మిమ్మల్ని ఏం అంటే ఎలా చూడాలనుకుంది? మా అమ్మ నన్ను ఉద్యోగం చేయమంటది అస్మానం. అంతవరకు ప్రభుత్వ ఉద్యోగి, గవర్నమెంట్ ఉద్యోగం చేయను, లక్షణమైన ఉద్యోగం చేసుకుని జీవితం గడిపేమని. అడుక్కుదంట వెధవన్నారు వెధవా, ఉద్యోగం చేసుకోవాలరా, సంగీతం పాడుకుంటే అడుక్కు తింటావు నువ్వు, నాటకాల్లో హార్మోనియం వాయించుకుంటూ బతుకుతావా వెధవా అని తిట్టేది. నాకంటే ఒకటి, మీ కుటుంబాల్లో ఎవరన్నా అట్లా ఇబ్బందులు పడలే సంగీతాన్ని నమ్ముకుని? అంటే మన కుటుంబంలో ఉండట్లేదు, వేరే కుటుంబాల్లో కూడా స్ఫూర్తి కలుగుతుంది కదా, చుట్టుపక్కల ఎక్కడో జరిగి ఉండాలి ఆవిడకి, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఆవిడ మీద ఉంది. అంటే మా అమ్మ చాలా గ్రామస్థాయి నుంచి వచ్చింది, మా మదరు ఒక కరణం గారి కూతురు. ఓకే, సో దాంతో బాగా భయస్థురాలు అనమాట. మా నాన్నగారేమో చాలా వెరీ హంబుల్. మా మదర్తో రోజు గట్టిగా చెప్పాను, అమ్మ నన్ను ఉద్యోగం చేయమంటున్నావు, నేను పాడడం కోసం పుట్టాను అనిపిస్తుంది నాకు, నేను పాడడం కోసమే పుట్టా, నీకోసం ఉద్యోగం చేస్తా, నువ్వు అంటే నాకు ప్రాణం, నాకు వేరే దేవుళ్ళు లేదు. కొడితే ద్వేషం రాలేదు ఎప్పుడు? కోపం అప్పుడు బాగా కోపం వచ్చేసేదండి. రాక్షసి అనుకున్నాడు మా మదరు. ఈ ప్రపంచంలో నీకు ఎవరు అసహ్యం అంటే మా అమ్మని చెప్పేవాడిని. కానీ ఒకసారి నాకు అమ్మవారు వచ్చింది, ఒళ్ళంతా అసహించుకునేలాగా పొక్కులు వచ్చేసాయి, నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అందరూ పారిపోయారు. అంతేగా సాధ్యం. కానీ మా అమ్మ పరుగు పరుగున శ్రీకాకుళం నుంచి వచ్చి నన్ను కారులో వేసుకుని, ఫస్ట్ టైం మేము 5 పిల్లలం, పాపం మా అమ్మ నన్ను బాగా వేప ఆకులు పెట్టి కళ్ళు తెప్పించి ఇవన్నీ చేసి ఒక్కసారిగా మా మదర్ నాకు ఒక దేవతలాగా అసలు ఈ విశ్వం అంతా మా అమ్మే అన్న ఒక ఫీలింగ్ కలిగింది. మా అమ్మే చేయగలదు, అమ్మే చేయగలదు, ఇలాగా అమ్మే చేయగలదు, మా అమ్మే చేయగలదు అని ఎప్పుడైతే నాకు అనిపించిందో అప్పటిదాకా నా ఇంట్లో ఉన్న దేవుడి ఫోటోలన్నీ నాకు డిజపియర్ అయిపోయి మా అమ్మ ఫోటో కనిపించింది. ఇవాళ తిరుపతి వెళ్తాను, షిరిడి వెళ్తాను, కడప దర్గాకి వెళ్తాను, ఎక్కడికి వెళ్ళినా నాకు మా అమ్మ కనిపిస్తుంది. అంటే నవమాసాలు మూసి కని పెంచి భూమి మీద పడేసిన అమ్మే నీకు అర్థం కాకపోతే ఇంక ఈ ప్రపంచం ఏం అర్థం అవుద్దన్న ఉద్దేశం. అవును, ఖురాన్లో చెప్తాడు, దివ్య ఖురాన్లో, జన్నత్ మా హద్మోంకి నీచే, స్వర్గం ఎక్కడుందిరా అంటే అమ్మ పాదాల కింద ఉంది అంటాడు.
ఒక కవి అంటాడు అమృతం దొరికితే తాగేసే వాళ్ళు దేవతలు కానీ పిల్లలకు పంచిచ్చే వాళ్ళు అమ్మలు అంటాడు ఇవాళ యువతరం అమ్మ మీద తిట్టడం అమ్మని కేకలేయడం అమ్మ నీకేం తెలుసా నీకేంటి నీకు అసలు నీకు సి ప్లస్ ప్లస్ తెలుసా నీకు జావా తెలుసా నీకు అని అమ్మని తిడతాడండి సో అందుకని వాళ్ళ మార్పు కోసం ఆ పాట పాడండి అమ్మ అర్థం కావాలి సార్ అదే అందుకని ఆ పాట పాడండి అర్థం అవుతుంది నేను ఇదే మాట అన్నాను చాలా ఒకసారి ఏమన్నానంటే ఒక్కసారి నన్ను తిట్టి వంద సార్లు ఏడ్చింది మా అమ్మ నన్ను తిట్టినప్పుడు తిట్టింది హే అనుకున్నాను కానీ వచ్చేసిన తర్వాత మా అమ్మ వంద సార్లు ఏడ్చింది నాకు తర్వాత కనిపించింది ఒక్కసారి నన్ను కొట్టి రోజంతా పస్తుంది అది అమ్మ అందుకే నారాయణ రెడ్డి గారి గజల్లో ఎంత బాగా రాశారంటే గురుగారు సో అమ్మ ఒకవైపు అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు సరితూచమంటే నేను సరితూచమంటే నేను ఒరిగేను అమ్మ వైపు అమ్మ ఒకవైపు గాడ్ కుడ్ నాట్ బి ఎవ్రీవేర్ హెన్స్ హి మేడ్ మదర్స్ అంటే ఈ బౌడి చూడరా నాన్న ఈ గుర్రం ఇంక నీదన్నా తెగమంకు తోచిన నాడు తెగమంకు తోచిన నాడు దిగలేదు అమ్మ మూపు అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు రొదలలో మౌన పాటల్లా వ్యధలలో జ్ఞాన పీఠల్లా నా బాల్యమంతా తానై అమ్మని పసిముద్దలా మారిపోయి అమ్మ మన బాల్యం అమ్మ ఒడిలో మనం ఎలా గడిపాం నా బాల్యమంతా తానై నా బాల్యమంతా తానై నడిపింది అమ్మ చూపు అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు ఈ చరణాన్ని రాధాకృష్ణ గారు చీకటికి చంద్ర బింబల్లా ఆకలికి పూర్ణ కుంభల్లా When you are in darkness, she just beam of a moonlight. Chikati ki chandra bimballa, aakali ki poorna kumballa. Niluvella mamatala velugai. Niluvella mamatala velugai. Veligindi amma roopu. అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు గజల్ ఆఖరి చరణం వెలిగే ప్రభాత కిరణల్లా విరిసే వసంత కుసుమల్లా పెరిగే సినారే బ్రతుకులు దొరికింది అమ్మ ప్రాపు అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు సరితూచమంటే నేను ఒరిగేను అమ్మ వైపు మీరు మామూలుగా ఉర్దూ గజల్స్ పాడేవాళ్ళు ఆ కచేరి ఏర్పాటు చేసింది వినేవాళ్ళంతా కూడా ఏంటంటే చక్కగా ఈవినింగ్ టైం పెట్టుకుని మొత్తం సెటప్ అంతా పెట్టుకుని మందు గిందు అన్ని పెట్టుకుని ఉంటే వాళ్ళు పాడుతూ ఉంటారు వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు దానికి పూర్తి కాంట్రరీగా ఆ అట్లాంటి అట్మాస్ఫియర్ ఉంటే మీరు అభ్యంతరం పెడతారు కదా పాటరు అసలు పాడంటే ఎందుకండి అసలు అంటే ఎందుకు ఆ నియమం పెట్టుకుంటారు మద్యపానం చేయండి నెంబర్ వన్ అప్పుడు అక్కడ కూడా గజల్ పాడేవాళ్ళు మద్యపానం చేసి చేసేవాళ్ళు ఉంటారేమో అఫ్కోర్స్ అసలు అది అది దాంట్లో శృంగారం అనేది మిళితమై ఉంది అసలు అంటే బేసిక్గా ఏంటంటే నాకు అప్పుడంటే వాళ్ళు ఉర్దూ హిందీ గజల్స్లో క్రౌడ్ ఏంటంటే
ఒక ఎలైట్ ఉంటారు. నా క్రౌడ్ ఏంటంటే పాంబర్ల దగ్గర నుంచి పండితుల దాకా మాస్ వేల మంది, ఒక 10,000 20,000 ఎక్స్‌పెన్సివ్. అప్పట్లో ఓన్లీ ఉర్దూ ముషాయిరా పెట్టించుకున్నారంటే ఒక ముషాయిరా అంటే కొంచెం ఒక ధనవంతుడి సౌధానికి పరిమితం. ఇది నాది జలవాహినిలోకి వెళ్ళిపోయినటువంటిది. జల బేసిక్గా ఏంటంటే డ్రింక్ చేస్తుంటే పాడబుద్ధి కాదు నాకు. అంటే వాళ్ళు ఏంటంటే మిగతా వాళ్ళు సైలెంట్గా ఏంటంటే వాళ్ళు మూడ్ అవుట్ అయిపోతారు, అయిపోయి ఓయ్ అదే ఇదే అని గట్టిగా చేస్తుంటారు అనమాట. ఒకసారి జూబ్లీ హిల్స్ క్లబ్లో పాడుతున్నాను, సీరియస్గా వింటున్నారు. సడన్గా వెనకాల తాగుతున్నాడు అందరూ పైకి వచ్చేసి నన్ను నువ్వు ఫోక్ సాంగ్ పాడు ఎయ్ 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 అని మళ్ళీ అయ్యి మళ్ళీ అయ్యి ఏంటంటే నాకు మొత్తం డిస్టర్బ్ అయిపోయాను అనమాట. వాళ్ళు కంట్రోల్ చేయడానికి నేను సర్వేబుల్ కదా, నేను కూడా డబ్బ 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 అని ఏదో పాడేసి లాలి లాలి లాలమ్మ లాలి దానిమ్మకుడు దానిమ్మ పండం పేడే ఏదో పాడి మొత్తానికి ఏదో కాలక్షేపం చేసి బయటపడి, అంటే 10 మంది తాగేవాళ్ళు వెనకాల కూర్చుంటే 4,000 మంది సీరియస్గా వినేవాళ్ళు డిస్టర్బ్ అవుతారని హంబుల్గా చెప్తాను. తాగేసి రండి కానీ తాగుతూ మటుకు కూర్చోవద్దు, చూడద్దు. ఒకసారి ఒక కొత్తలో పాడేవాడిని అండి, అంటే కెరియర్ కొత్తలో తాగుతుంటే సరదాగా పాడేవాడిని, ఒక అతను నా దగ్గరికి వచ్చి బాటిల్ తాగుతున్నాడు అనమాట. 5-6 గంటలు పాడితే ఇలా బాటిల్ ఫడేమని బదులు కొట్టాడు, పెద్ద ఇంట్రెస్ట్ లిస్ట్ ఇలా ఫట్ పని కొట్టాడు. బంగారు పడిపోయిన ఏంట్రా అని, నీ అమ్మ ఎవడరా నువ్వు, పదో పిగ్గురా కిక్కెక్కట్లేదురా నీ గజల వల్ల నాకు అన్నాడు. అంటే ఏం సార్ అంటే నీ ఎమోషన్స్తో చంపేస్తున్నావు నన్ను నువ్వు, లోపలికి వెళ్ళట్లేదు స్టఫ్ అన్నాడు. అంటే అయితే సరే అంటే బూత్ లీటాడు అన్న ఆ రోజు, అంటే ప్రేమగా బూత్ లీటాడు, నిందాస్తుతి అంటారు చూసారా, నిందాస్తుతి చేశాడు. చాలామంది అంటే నేను గజలు పాడుతుంటే ఇప్పుడు ఒక అందమైన అమ్మాయి మీద పాడితే ఒక్క చూపు విసిరావు ఒక్క చూపు విసిరావు నీకు పోయిందంత, ఒక్కసారి చూశాను నాకు పోయిందంత అని పడితే వహవా వహవా అంటారు. కానీ నా గజళ్ళలో ఎక్కువగా ఏంటంటే సెంటిమెంట్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్స్ని సీరియస్గా వినాలి. సరదాగా ఏదో అమ్మాయిల గురించి పాడితేనో ఆ లవ్స్ వేరే, దట్స్ ఒక సెపరేట్ స్కీమ్ అది. కానీ నా ఎమోషన్స్ 100% నా గజళ్ళలో 90% మానవ సంబంధాల మీద ఉంటాయి. ప్రేమ విరహం శృంగారం పాడలేక కాదు, ఆ ఆడియన్స్ ఉంటే పాడతాను. కాలేజీలకు వెళ్తే గజల్ని కొంచెం పాప్ మ్యూజిక్లో పాడతాను. విరహం మీద ఒకటి పాడండి. విరహం మీద పాడను మీకు బా, విరహం అంటే ఇష్టం మీకు? లేదు లేదు, నాకు ఆ అనుభవం రాలే ఇంకా. విరహం ఇది పెన్నా శ్రీరామకృష్ణ గారని ఆయన రాశారన్నమాట ఇది. నీ చూపే పరిమళించు పద్యంలా ఉంది, నీ చూపే పరిమళించు పద్యంలా ఉంది, నీ మాటే మధురమైన వాద్యంలా ఉంది, నీ చూపే పరిమళించు పద్యంలా ఉంది, తొలకరి జల్లులాగా ఒక్కసారి తొంగి చూడరాదా. వర్షంలో రాకూడదట, తుఫాన్లా కూడా రాకూడదట, ఎలా రావాలి అమ్మాయి, రోజు వచ్చినా బాగుండదు మళ్ళీ. తొలకరి జల్లులాగా ఒక్కసారి తొంగి చూడరాదా, బ్రతుకు ఎడారిలో సేద్యంలా ఉంది, నీవు లేని బ్రతుకు ఎడారిలో సేద్యంలా ఉంది, నీ చూపే పరిమళించు పద్యంలా ఉంది, నీ పేరు తలవగానే మాట తడబడుతుంది. భయమేమో అమ్మాయి అంటే, నీ పేరు తలవగానే మాట తడబడుతుంది, నీ తలపే
చరణం చూడండి ఎంత బాగా రాశాడు. సురాపానాసక్తులకి ఈ చరణం బాగా నచ్చుతుంది. నీ పేరు తలవగానే మాట తడబడుతుంది, నీ తలపే తలపు అమ్మాయిని తలుచుకుంటేనే చాలట. ఎంత కిక్కుగా ఉందంటే నీ తలపే, నీ తలపే యుగ యుగాల మధ్యలా ఉంది, నీ తలపే యుగ యుగాల మధ్యలా ఉంది, నీ చూపే పరిమళించు తజ్జల్లా ఉంది. నేను ఇప్పుడు బాటిల్ ది ఫౌండ్ సివిలైజేషన్ నాటి బాటిల్ అనమాట. ఇప్పుడు 32 ఇయర్స్, 12 ఇయర్స్ వైన్ అంటారు కదా, ఓల్డెస్ట్ విస్కీ అనమాట. ఐ డోంట్ నో వాట్ టు కాల్. యుగ యుగాల మధ్యం అంటే మరి దీన్ని ఏం కాల్ చేస్తారు నాకు తెలియదు. ఇప్పుడు టెంప్ట్ అవ్వలేదా? నేను ఇప్పుడు టెంప్ట్ అవ్వలేదు సార్. అంటే టెంప్ట్ చేయడానికి మీ గురువు గారు మధుపాన ప్రియులే కదా. నేను ఎప్పుడు ఆయన దగ్గరికి ఎప్పుడు చూడలేదు సార్. అలాగా ఎంత లౌక్యంగా అంటే అఫ్కోర్స్ కళాకారులకు లైక్ ఉంటుంది అనుకో. అంటే నేను ఎప్పుడు చూడలేదు మీరు అన్నమాట. అంటే జనరల్గా ఏంటంటే కళాకారులు అనేటప్పుడు ఏంటంటే కొంచెం ఒక ఫ్రీ లైఫ్ విలాసంగా ఉంటారు. హై స్పిరిట్స్ అనేది సహజంగా ఉంటారు. అది ఎవరైనా సార్, అది అంటే వీళ్ళు వాళ్ళని మినాయింపు ఏమి ఉండదు దానికి. మద్యపానం ఎందుకు తాగలేదంటే చాలాసార్లు దీంట్లో అద్భుతంగా ఉంటుంది శ్రీనివాస్. అసలు దీని సంగతి నాకు తాగడం కన్నా తాగిన వాళ్ళతో మాట్లాడడం ఇష్టం. తాగిన వాళ్ళు చాలా బాగా మాట్లాడతారు. తాగిన వాళ్ళతో మాట్లాడడం ఎవరికైనా ఇష్టపడతారు? నాకు చాలా ఇష్టం. ఐఎమ్ టెల్లింగ్ యూ, తాగద్దని చెప్తాను కానీ తాగిన వాళ్ళు మాట్లాడుతుంటే చాలా ప్రేమ, చాలా ప్రేమగా నిజంగా బర్స్ట్ అయ్యి సత్యం మాట్లాడతారు. అందుకని ఫస్ట్ 2 పెగ్స్ తీసుకున్నప్పుడు వాళ్ళతో మాట్లాడి ఇంకా 4వ పెగ్ తాగితే నరకాసురులాగా ఉంటారు వీళ్ళని చెప్పేసి నేను బయటకు వచ్చేస్తాను. ఇంకా ఏం మాట్లాడతారో తెలియదని ఫస్ట్ 2 పెగ్స్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలిసి మాట్లాడతారు. 4వ పెగ్ స్పృహ కోల్పోతారు. సరే, అయితే మద్యం అయిపోయింది కదా, మద్యం దాకా సరే మగో గురించి తెలుసుకుందాం. ఈలోపు ఒక చిన్న వెల్కమ్ బ్యాక్ చెప్పండి శ్రీనివాస్ గారు. మద్యాన్ని మాత్రం నియంత్రించుకోగలిగారు, మగో విషయంలో ఎప్పుడూ అటెంప్ట్ కాలేదా? అటెంప్ట్ కాలేదంటే చాలామంది అందంగా చాలా అనిపిస్తుంటారు. అంటే మిమ్మల్ని ఆకర్షించిన వాళ్ళు కానీ మీరు ఆకర్షితులైన వాళ్ళు కానీ, అంటే ఇది ప్రత్యేకంగా మిగతా వాళ్ళ విషయం వేరు, ఒక కళాకారుడి విషయం వేరు. అంటే అది శృంగార భావనలు కానీ శృంగార శాస్త్రాలు కానీ అంతర్లీనంగా ఉంటాయి సార్. నాకు హిపోక్రసీ లేదు. ఎస్, నేను అబద్ధం చాలా రేర్గా చెప్తాను. ఇప్పుడు అయితే నిజమే చెప్తాను. ఓకే, అంటే ఆంధ్రజ్యోతి అనేది నాకు గజల్ గంజనీళ్ళు చేతికి ఇచ్చింది కాబట్టి అబద్ధం చెప్పాల్సిన పని కూడా లేదు. ఐ ఫెల్ట్ సో మెనీ టైమ్స్ నా మ్యారేజ్ కాకముందు కానీ మ్యారేజ్ అయిన తర్వాత అందంగా ఎవరైనా కనిపిస్తే వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది. సాధ్యమైనంత వరకు ఏంటంటే నాకు ఈ రిలేషన్షిప్స్ అంటే భయం. ఎందువల్ల అంటే టైం టేకింగ్ అనమాట. నాకు నా గమ్యమే తప్ప మిగతాది ఏది కూడా రమ్యంగా అనిపించదు. అండి చూస్తాను చాలా బాగున్నారు అనుకుంటాను. నాకు చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతుంటాను. నా భార్యకి నా గర్ల్ ఫ్రెండ్స్ అందరూ తెలుసు, తనకి అందరికీ పరిచయం చేస్తాను. వేరే ఉద్దేశాలు కానీ ఏమి ఉండవు. వాళ్ళు నా గజల్ని కానీ నా డ్రెస్సింగ్ విధానం కానీ నా బాడీ లాంగ్వేజ్ కానీ నా సిద్ధాంతాలు కానీ చాలా ఇష్టపడతారండి. చాలామంది ఆడాలు కానివ్వండి మగాళ్ళు కానివ్వండి అభిమానులు గజల్ శ్రీనివాస్ లాగా మన ఆలోచన ఉండాలి. నేను మా అమ్మ పుట్టినరోజు నేను పండగ చేసుకుంటాను 3 ఫిబ్రవరి. నేను చేసుకునే పండగ అదే. నా ఫ్యాన్స్ కూడా వాళ్ళ అమ్మ పుట్టినరోజుని ఎలా చేసుకుంటారు అలా చేసుకుంటుంటారు. సో అట్లాగే అమ్మాయిల్లో నేను చాలామంది ఇష్టపడిన అమ్మాయిలు ఉన్నారు. చాలా అందంగా ఉంటుంది అమ్మాయి, భయ అమ్మాయితో మాట్లాడితే బాగుండు. లైన్ తీరిక లేదు సార్, నాకు గజల్కే లైన్ ధైర్యం లేదా? ధైర్యం చాలా ఉంది సార్. నా ధైర్యమే నా సైన్యం. ఓకే, నేను దేనికి భయపడండి, నేను నా కాన్షియస్నెస్కి జవాబుదారీతనం. నేను ఎవరికి భయపడను. ఐ జస్ట్ కేర్డ్ ఆఫ్ టైం వేస్ట్ అనుకున్నాయి. నేను ఒక ప్రేమించడము
ఉత్తరాలు రాసుకోవడం, ఈమెయిల్స్ పంపించడము, డేటింగ్ చేయడము టైం వేస్ట్ అనిపిస్తుంది నాకు. ప్రేమ అనేది ఇరుక్కోవడం ఇష్టం లేదు బేసిక్గా. ఇరుక్కోవడం వెతుకు లేదంటే వెతుక్కోవడం నాకు ఇష్టం లేదు అంటే, బట్ నాకు ఆ స్పందన అంటే వెతుక్కోకుండా వాలంటరీగా వచ్చినప్పుడు అంటే వాళ్ళు వస్తుంటారు నాకు రోజు ఫోన్ కాల్స్ వస్తుంటాయి సార్, ఈమెయిల్స్ ఇస్తుంటారు. అందరితో చాలా హంబుల్గా మాట్లాడతాను, ఈ విల్ నాట్ లిసన్ ఎనీ కంప్లైంట్ ఫ్రమ్ ఎనీ వన్. చాలా ప్యాషనేట్గా మాట్లాడతాను. ఓకే బాగుందండి, వెరీ నైస్ ఎక్స్ట్రా. ఎవరన్నా అందంగా చీర కట్టుకుని నాకు అనిపించారు అనుకోండి, వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియనక్కర్లే, నేను దగ్గరికి వెళ్ళి మేడం యూ లుక్ వెరీ ప్రెటీ, చాలా అందంగా ఉన్నారండి మీరు అని చాలా ధైర్యంగా చెప్తాను. బికాస్ నాలో వేరే ఉద్దేశం లేనప్పుడు ఎప్రిషియేట్ చేయాలి కదా అంట భావన స్వేచ్ఛగా వ్యక్తీకరిస్తాను. నేను రకరకాల కంట్రీస్లో వెళ్తుంటాను, డిన్నర్కి వెళ్దాం అంటారు వెళ్తాను. ఇప్పటికీ హైదరాబాద్లో ఎక్కడైనా హోటల్కి వెళ్ళి కాసేపు మనం బ్రేక్ఫాస్ట్ చేద్దామండి, డిన్నర్ చేద్దామంటే వెళ్తాను, చేస్తుంటానండి. ఐ హావ్ వండర్ఫుల్ బ్యూటిఫుల్ గర్ల్ ఫ్రెండ్స్. ఓకే, మీ బాగా మీ మనసు దోచుకుని ఉన్న గర్ల్ ఫ్రెండ్ కోసం ఏమన్నా రాశారా? నా భార్య నా మనసు బాగా దోచుకుంది. అట్టగాకుండా ఇంకొకళ్ళు ఇంకెవరు లేరండి, పని కొద్దిగా దోచుకున్న వాళ్ళు. పని మీ భార్య కోసం రాసింది ఒకటిను బయట వాళ్ళ కోసం రాసింది ఒకటి. బయట వాళ్ళ కోసం, బయట వాళ్ళు అడుగుతుంటారు మా మీద గజలు పాడచ్చు కదా, మా మీద గజలు పాడచ్చు కదా అని. నా భార్య కోసం నేను ఈ మధ్యనే ఒక బ్యూటిఫుల్ గజల్ రాయించారండి, రసరాజ్ గారిని రాశారు. పెళ్ళి నాకు 15 ఏళ్ళు అయిందండి. నా భార్యని నేను మొట్టమొదటిసారి చూసింది సురేఖని, తను ఉయ్యాల్లో ఉన్నప్పుడు చూశాను. మా మేనమామ గారు కూతురు, మా మామ నన్ను చిన్న బొడ్డోడిని ఆ ఉయ్యాల్లో నా భార్యని సురేఖని చూపించి నీ పెళ్ళరా ఇది అన్నాడు. అప్పుడే ఫిక్స్ అయిపోయింది, అందుకనే లవ్ గివ్ ఏం జరగలేదు నాకు. ఛాన్స్ రాలే. కాలేజీలో కూడా అంటుంటే నాకు ఫిక్స్ అయిపోయింది కదా అని ఉంటుంది, చిన్నప్పుడు అదే నాకు తెలియదు. అట్లాగే గ్యాప్ వచ్చినా కూడా సురేఖనే చేసుకుందాం అనుకున్నాను, చేసుకున్నాను. 10 ఏళ్ళు అయింది, 15 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది, 40 ఏళ్ళు అవుతుంది. ఇట్లా ఇక్కడ క్రూ ఉన్నారు, ఎడిటర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు, ప్రేక్షకులు ఉన్నారు ఎదురుగుండా. భార్య అనేది, భార్యకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, భార్య కూడా ఒక సాటి మనిషి, ఇల్లాలు అర్ధాంగి లేకపోతే సహధర్మచారిని ఇవన్నీ పక్కన పెట్టేసేయండి, కో ప్యాసింజర్ ఆఫ్ యువర్ లైఫ్. నేను తప్పు చేసి ఉండొచ్చు నా భార్య విషయంలో, కానీ నేను కరెక్ట్ చేసుకుంటున్నాను. కొన్నిసార్లు నేను ఇగ్నోర్ సురేఖ అంటది, నువ్వు 1995-98-2000 మధ్య ఉన్నట్టుగా ఇప్పుడు ఉండట్లేదు, యు హావ్ చేంజ్డ్ అని అడిగింది. యు హావ్ చేంజ్డ్ ఫర్ అవర్ బెటర్ లైఫ్. అప్పుడు ఎక్కువ టైం స్పేర్ చేసేవాడిని, ఇప్పుడు మానవారణ్యంలోకి వచ్చేసాను, టైం ఎంతోమందికి హెల్ప్ చేయాలి. ఒకప్పుడు మనకి హెల్ప్ చేసుకునేవాళ్ళు, ఇప్పుడు చాలామంది హెల్ప్ చేయాలి. మన శ్రమ పరిశ్రమ అవుతుంది ఇప్పుడు, ఎంతోమంది మన టైం స్పేర్ చేయాలి కదా, డోంట్ థింక్ అదర్వైజ్ సురేఖ అని చెప్తూ, స్టిల్ తన యొక్క ఎంపతి నేను ఆలోచించి రసరాజ్ గారిని గజల్ రాయమన్నా. లైఫ్లో 10 ఏళ్లకో, 20 ఏళ్లకో, 30 ఏళ్లకో, 40 ఏళ్లకో రాధాకృష్ణ గారు కానీ నేను కానీ, టీవీ ప్రేక్షకుల ముందున్న మగాళ్ళు, భార్యని తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా, తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా, నడు వాల్చలేదేమని అన్నానా ఎప్పుడైనా. మీరు అన్నారా అన్నా? అబద్ధం ఆడదు. లేదు, క్వశ్చన్ లేదు. నేను అసలు నీ చాలా బ్రూటల్లీ ఫ్రాంక్నెస్ ఉంటున్నా. రియలా? ఎస్. తిన్నావా, దాంట్లో కూడా స్వార్థం ఉంది, వాళ్ళు సరిగ్గా ఉంటేనే మనకి మిగతా. అది నేను అస్తమానం ఆడుతుంటా సురేఖ, అంటే హెల్తీగా సౌండ్ ఉండాలని. ఎస్, బికాజ్ దేర్ హెల్త్ ఈజ్ యువర్ వెల్త్ అని. ఎస్, అక్కడ కూడా స్వార్థమే అని. అదే అన్న, నేను అన్నా కదా అది కూడా. బట్ నేను బియాండ్ తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా, నడు వాల్చలేదేమని అన్నానా ఎప్పుడైనా.
ఇప్పుడు నేను ఇప్పుడు అడిగిన చెప్పండి మీరు చీర నీకు బాగుదని పొగిడానే తప్ప మా సిస్టర్ అడుగుతుంది మిమ్మల్ని అంటే చీర ఎలా ఉందండి అని బాగా ఉందిలే అంటారు మీరు అంటారా లేదా అసలు నేనేం చెప్పను మీరేం చెప్పారు అది కాదు పెద్ద కానీ ఇలా చెప్తే బాగుంటుంది ఏమని చీర నీకు బాగుదని పొగిడానే తప్ప ఆ చీరకు నీవే సొగసని అన్నానా ఎప్పుడైనా తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా ముసురు వేళ వేడి వంట తిన్నానే గాని ఇంటికి ఫోన్ చేసిగా ఫ్రెండ్స్ అంతా వస్తున్నావు అసలు పొక్కుడే లేవి చెయ్యి అని అంటారు మీరు పాపం ఆవిడ అలా చేస్తుంది మీ ఫ్రెండ్స్ మీరు శుభ్రంగా తినేస్తారు హాయిగా పెంట్ హౌస్ మీద కూర్చుని ముసురు వేళ వేడి వంట తిన్నానే గాని నీ ప్రేమకి ఉత రుచి ఉందని అన్నానా ఎప్పుడైనా నీ ప్రేమకి ఉత రుచి ఉందని అన్నానా ఎప్పుడైనా జడలో మల్లెల వాసన పీల్చానే గాని ఇంటికి వెళ్ళగానే పెళ్ళం మలుపులు పెట్టుకుంటండి అబ్బా రొమాంటిక్ గా తయారయ్యాం వస్తున్నాం మేము జడలో మల్లెల వాసన పీల్చానే గాని నీ మనసులోని పరిమళాన్ని చూసానా ఎప్పుడైనా తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా ఈ గజల్ ఇచ్చాను వినండి బండ చాకిరి నీదని భావించానే గాని ఏదో జర్నలిస్ట్ గా ఉద్యోగం స్టార్ట్ చేసినంతసేపు బాగానే ఉంది పాప ఇంట్లో ఆవిడ ఏది ఇలాగే సరే ఏదో సబ్ ఎడిటర్ అవుతాడు ఏదో అలాగా అలా చీఫ్ ఎడిటర్ అవుతాడులే మా రాధాకృష్ణ మా ఆయన అనుకుంటుంది పాప ఆవిడ కానీ మీరు సడన్గా ఆంధ్ర జ్యోతి అని ఒక పెద్ద భారం పెట్టుకుని అంతర రాకుండా ఈ జ్యోతి అనే ఛానల్ స్టార్ట్ చేసి టెన్షన్ పడిపోతూ ప్రతి క్షణం టెన్షన్ పడిపోతూ రోజుకు అద్భుతం రోజుకు అద్భుతం క్రియేట్ చేయాలి ఏం చేయాలి అది ఇది అది ఇది ఇల్లంతా పాపం ఆడు వదిలేస్తారు బండ చాకిరి మీదని భావించానే గాని నీ చెమటను తుడిచి ముద్దు పెట్టానా ఎప్పుడైనా తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా అర్ధాంగివి కావు నీవు అనురాగ దేవతవు అనురాగ దేవతవు అర్ధాంగివి కావు నీవు అనురాగ దేవతవు రసరాజై రసరాజై ఈ నిజాన్ని రాస్తానా ఎప్పుడైనా గజలును నేనై నిజాన్ని కూస్తానా ఎప్పుడైనా పెళ్ళాన్ని తిన్నావా అని ఈజీగా అడిగేస్తామండి కానీ ఆ వ్యక్తి మన జీవితంలో మనతో ప్రయాణం చేసే వ్యక్తి చిన్న చిన్నవి కోరుకుంటుంది ఏమని కొంచెం ఇది కొంచెం అది అదే నేను కోరుకున్నది నీ అడుగులు నీతో నడిచే అడుగులు అదే నేను కోరుకున్నది బ్యూటిఫుల్ సాంగ్ ఈ మధ్యన ఒక ఐఏఎస్ ఆఫీసర్ నా దగ్గరికి వచ్చి పెద్ద మీటింగ్ అయింది నా దగ్గరికి వచ్చి శ్రీనివాస్ గారు మీ గజలు చాలా బాగుందండి మీ ఆవిడ మీద పాడింది మా ఆవిడకి ఇప్పుడే గ్లాస్ ఆఫ్ వాటర్ ఇచ్చాను సార్ నేను కొంత పరివర్తన వచ్చింది ఇంకొక అతను సీరియస్గా పేరు చెప్పలేను కానీ పెద్ద ఇండస్ట్రీలిస్టు
వాళ్ళ ఆవిడకి డివోర్స్ ఇద్దామని ఎవ్రీథింగ్ రెడీ అనమాట. కరెక్ట్గా అతను బర్త్డేకి పార్టీలో పాడా, బయటకి కార్యక్రిస్తూ వచ్చి, శ్రీనివాస్ గారు ఈ గజలు పాడారు మీరు, నేను మళ్ళీ ఆలోచనలో పడ్డాను సార్ అన్నాడు. సో కుటుంబాలు కూడా నిలబెడుతున్నారు అన్నమాట. ఇవి ఒక్కసారి జరుగుతుంది సార్. మనం ఏమి వివేకం గురించి మాట్లాడతాం తప్ప మనం వివేకానందుడు కాదు. వివేకం గురించి మాట్లాడేవాడు ప్రతివాడు వివేకానందుడు. డెవలప్ అయిపోయింది. లేదు సార్, మీ గురుగారితో అసలు ఎట్లా సాన్నిధ్యం ఏర్పడింది సీనారాయణ రెడ్డి గారితో? అంటే గురుగారు గజల్స్ నేను 1986లో స్టార్ట్ చేశాను సార్. 1992 వరకు ఆయన నేను ఎప్పుడూ కలవాల. ఏకలవ్యుడిగా ఆయన రాసిన ఉత్తరాలు రాసి నేను పాడుతున్నానంటే, ఈ లోపల రాఘవాచారి గారు, మన్యంరాజు గారు కమ్యూనిస్ట్ లీడర్ గారు, ఇంకా కొంతమంది పెద్దలు, ఏడుపుగంటి లక్ష్మణరావు బాబాయ్, ఇలా కొంతమంది నారాయణ రెడ్డి గారికి, అండి కుర్రాడు భలే పాడుతున్నాడు సార్ మీ గజల్స్, అంటే గురుగారు అప్పుడు రాసి ఇంకా వాటిని వదిలేశారు ఆయన. బట్ ఈ లోపల నేను నా కంజిరాతో కొత్త స్టైల్ తయారు చేసి పాడడం, జనవాహినిలోకి వెళ్ళడం, జనం ఆదరించడం చాలా గొప్పగా జరిగింది. ఆ ప్రాసెస్ అంతా కూడా తర్వాత నారాయణ రెడ్డి గారికి తెలిసి, నేను హైదరాబాద్లో వెళ్తే కలవాలనుకుంటాను, పాప ఆయన కుదరలేదు నన్ను కలవడానికి, నాకు అవకాశం దొరకలే. తర్వాత ఆయన వైజాగ్లో ప్రోగ్రాం ఏర్పాటు చేసి నా ప్రోగ్రాం ఫస్ట్ టైం 1993లో స్టీల్ ప్లాంట్లో చూశారనమాట. చూసి నా గజల్స్ విని ఆయన చాలా ఎమోషనల్ అయిపోయారు. గబ్బ 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 వేదికి వచ్చే కౌలు ఇచ్చేసుకున్నాను పట్టుకుని. నా గజళ్ళు ఈ ఎక్కడు ఇక చెత్తబొట్టలోకి వెళ్ళిపోయాయనుకున్నాను, కానీ కరుణశ్రీ జంజాల పాపే శాస్త్రి గారు రాసిన గంట పాడిన పుష్ప విలాపాన్ని ఘంటసాల గారు పాడి ఎలా వెలుగులోకి తీసుకొచ్చాడో, గజల్ శ్రీనివాసు నా గజళ్ళు పాడి వాడు వెలుగులోకి తీసుకొస్తున్నాడు గజళ్ళని, నాకు అనిపిస్తుంది గజల్ శ్రీనివాసు నా మానసపుత్రుడు అని అని ఒక్కసారిగా ప్రకటించాడు ఆయన. అప్పటి నుంచి మానసపుత్రుడు మానసపుత్రి సభలో ఆయన కొడుకులు లేరు, అందరూ కొడుకులు లేరండి. నాకు కూడా గురుగారికి, అంటే కేసీరాజు శ్రీనివాస్కి తల్లిదండ్రులు నరసింహరావు గారు రత్నావళి అనుకుంటాను, కానీ గజల్ శ్రీనివాస్కి అమ్మ నాన్న నారాయణ రెడ్డి. అంటే ఆల్వేస్ యూనో ఆయనే గజల్ రాయకపోతే, గజల్ శ్రీనివాస్ ఏదో ఆర్కెస్ట్రాలో పాటలు పాడుకోవడం, ప్లేబ్యాక్ సింగర్గాను మరి ఏమయ్యామన్నా నాకు తెలియదు, కానీ ఇది నారాయణ రెడ్డి భిక్ష. ఓకే, రసరాజ్ గారు పద్యం రాశారండి, బ్యూటిఫుల్ పద్యం. అదేంటంటే, భిక్షకై అందరో విను వీధి వైపు గిన్నెలెత్తిన వేళ, అందరూ గిన్నెలెత్తారు భిక్ష కోసం. భిక్షకై అందరో విను వీధి వైపు గిన్నెలెత్తిన వేళ, నా పుణ్యమేమో ఈ గజళ్ళు పోసి దీవించితీవు స్వామి, మరల నీకవే సమర్పణము సేతు. అందుకే నా గజళ్ళన్నీ కూడా దేవుడు ఇష్టపడేటువంటి మానవీయ సంబంధాలని, బంధాలని, శాంతిని, ప్రపంచ శాంతిని ఇట్లన్నీ కూడా గజళ్ళలో పెట్టి దేవుడికి ఇష్టమైన పనులు, అంటే మీరు నమ్ముతారో నమ్మరో, మనుషుల్ని ఇంప్రెస్ చేయాలన్నది ఆలోచన పోయింది సార్. ఒకప్పుడు రాధాకృష్ణ గారిని ఇంప్రెస్ చేయాలి, లేదా రామోజీరావు గారిని ఇంప్రెస్ చేయాలా, ఎన్టీ రామారావుని ఇంప్రెస్ చేయాలి, నాగేశ్వరరావు గారిని, వాళ్ళని ఇంప్రెస్ చేయాలి, వీళ్ళు ఇంప్రెస్ చేయాలని ఉండేది నాకు. నాకు ఇప్పుడు అది పోయింది. ఐ వాంట్ ఇంప్రెస్ గాడ్. అంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఒక పరివర్తన వస్తూ ఉంటుంది కదా. అంటే అది అవసరం ఉంటుంది, దాని అవసరం ఉంటుంది. తర్వాత ఒక దశ దాటిన తర్వాత అది అందరి జీవితంలో జరుగుతుందని అనిపిస్తుంది, నా జీవితంలో కూడా జరిగింది అంతే. ఐ డోంట్ వాంట్ ఎక్స్ట్రాఆర్డినరీ ఫీలింగ్ ఏం కాదు. సో ఆర్ద్రత, అమ్మ, అభిమానం ఇవన్నింటినీ మీరు పాడారు. విప్లవం మీద పాడారు ఎప్పుడన్నా? ఆయనకి దాస మన సీనారాయణ రెడ్డి గారు చాలా మంచి గీతాలు కూడా రాశారు. రాశారు కదా సార్, నాకు ఎప్పుడు బెంట్ ఇది లేదండి. నాకు ఎప్పుడు, నాకు చిన్నప్పటి నుంచి కూడా మా మదరు భగవాన్ సత్యసాయి బాబా గారిని చూపించి దేవుడని చెప్పింది. నా బాల్యం ఉదయం లేచి 4 గంటలకి మా అమ్మ క్యాన్ ఇచ్చి పాలు తీసుకురారని చెప్పింది. మా అన్నయ్య ఒకసారి, నేను ఒకసారి వెళ్ళి ఒక ప్యాకెట్ తెస్తే ఒక క్యాన్ పట్టుకెళ్తే పాలు పోసి తెచ్చి పొద్దున్న పోసేవాడు, వాళ్ళు టిక్ పెట్టేవాడు, డబ్బులు ఇచ్చేవాడు, వచ్చేవాళ్ళం. 4:45కి నగర సంకీర్తనకి వెళ్ళేవాళ్ళం బాబా గారిది. మధ్యాహ్నం నారాయణ సేవకి వెళ్ళేవాళ్ళం. సాయంత్రం కంపల్సరీగా సత్యసాయి సేవా సంస్థకి వెళ్ళి భజనలు పాడాలి, 1000 భజన్స్ పాడేవాడిని. నాన్నగారు బీడీఓగా ఉన్నప్పుడు ఐ ఆపరేషన్స్ అవి చేయించేవారు అనమాట, కళ్ళ ఆపరేషన్స్ పేదవాళ్ళకి.
సత్యసాయి సేవా సంతరం అక్కడికి వెళ్ళి సేవ చేయాలి 7 రోజులు ఇదే నాకు తెలిసిన బాల్యం సత్య ధర్మ శాంతి ప్రేమ బాబా ఇస్ అల్టిమేట్ కొట్టడం తిట్టడం దొర ఏందిరో ఆడి పీకుడేందిరో అని నాకు అర్థమే కాదు అందులో అసలు అటువంటి నేపథ్యమే నా జీవితంలో లేదు మీరు అనుభవించలేదు గనక అనుభవించలేదు అందులో ఆర్తి నాకు అర్థం కాలేదు ఆ పెయిన్ నాకు తెలియదు తర్వాత మనిషిలో పరిణామం వచ్చిన తర్వాత సింపతి కాదు ఎంపతి తో చూడాలి సానుభూతి తో కాదు అనుభూతి తో చూడాలన్నప్పుడు పెయిన్ ఇప్పుడే నాకు చాలా సమస్యలు అర్థం ఫర్ ఎగ్జాంపుల్ మన నల్గొండ వెళ్ళాను నేను రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సలహాదారుగా ఉన్నప్పుడు అనేక పెయిన్స్ చూశాను చాలా మంది పిల్లలు మెంటల్లీ డిజేబుల్ గా పడుతుంటే దీని కారణం ఏంటని ఆలోచించి వీళ్ళకి ఇప్పుడు న్యూట్రిషియస్ ఫుడ్ ఉండాలని చెప్పేసి పౌష్టికాహార కేంద్రాలు స్టార్ట్ చేయడానికి ఇనిషియేట్ చేయించాను మొన్న అప్పట్లో నేను ఫ్లోరోసిస్ బాధితులను చూశాను చూసి అంటనే ఫ్లైట్లో రాశాను జెట్ ఎయిర్వేస్ ఫ్లైట్లో మొన్న నల్గొండ వెళ్ళి సీతమ్మ తండాలో అక్కడ ఈ ఫ్లోరోసిస్ క్లీనింగ్ ప్లాంట్ కోసం 125,000 రూపాయలు డొనేట్ చేసి వచ్చానమాట ఓ పాట అక్కడ అంకితం చేశాను చూస్తున్నారా ఎవరు వాళ్ళు మన మధ్యన బ్రతికే వాళ్ళు మన అశ్రద్ధకు ఆనవాళ్ళు అమ్మా నాన్నల దోషం లేకుండా తమకు తాముగా పాపం చేయకుండా వీళ్ళెందుకు అయ్యారు ఇలా నమ్మలేకపోతున్న ఇలాపై ఇది నిజమా కళా చూస్తున్నారా ఎవరు వాళ్ళు వంకర్లు పోతున్న శరీరం శిథిలమైపోతున్న జీవితం తాగుతున్న నీరే కన్నీరుగా మారి ప్రతిక్షణం వేస్తోంది నరకానికి దారి చూపలేకపోతోంది ఈ లోకం పిసరంత అభిమానం ఇంతకన్నా ఉంటుందా నరజాతికి అవమానం రండి రండి కదలి రండి ఫ్లోరోసిస్ బాధితులను ఆదుకుందాం మానవతకు సైన్యమై బాధితులను కాపాడుకుందాం అని పాట రిలీజ్ చేసి తొలి విడతగా 125,000 ఇచ్చి వచ్చాను బాగుంది సాంగ్ ఇట్స్ వెరీ గుడ్ ఎమోషనల్ సాంగ్ అదేని వీడియో కూడా తీయబోతున్నాను సార్ సో పుట్టి పెరిగిన ప్రాంతం కాదు గోదావరి కదా అక్కడ గోదావరి తల్లి నది మీద ఏమైనా పాటలు రాశారా గోదావరి నాకు గోదావరి మీద రెంటాల్ గారు బ్యూటిఫుల్ గజల్ రాశారంటే భలే గుర్తు గోదావరి అంటే నాకు మహా పిచ్చి ఇష్టం అండి అవునా మహా ఇష్టం ద మోస్ట్ బ్యూటిఫుల్ నాకు మా అమ్మ ఊడంటే ఇష్టం మళ్ళీ ఆ గోదావరి ఆవిడంటే చాలా ఇష్టం ఎంత బాగుంటుందంటే నా గోదావరి ఆ పోలవరం దగ్గర నుంచి నా రాజమండ్రి దాకా పాపి కొండలు ఎత్తుకున్న పాట గోదావరి నా గోదావరి పాపి కొండలు పాట ఎత్తుకుంటే ఆ పాట నా గోదావరి పాపి కొండలు ఎత్తుకున్న పాట గోదావరి పారుతున్న వెన్నెలి ఈ పూట గోదావరి పారుతున్న వెన్నెలి ఈ పూట గోదావరి పాపి కొండలు ఎత్తుకున్న పాట గోదావరి గట్ల వెంబడి గట్ల వెంబడి చెట్లు చేమలు ఊళ్ళు జీవాలు గట్ల వెంబడి చెట్లు చేమలు ఊళ్ళు జీవాలు ఎంత కల్పన ఎంత కల్పన బ్రహ్మకింకొక మాట గోదావరి ఎంత కల్పన బ్రహ్మకింకొక మాట గోదావరి రాజమండ్రి దగ్గర అలా ఇసుక తిప్పలు అలా నడిచి వెళ్ళి అలా నీళ్ళు తీసుకుంటే
దోసిటా జారేవి నీళ్ళ దోసిటా జారేవి నీళ్ళ కావు కావ్యాలే దోసిటా జారేవి నీళ్ళ కావు కావ్యాలే దాచుకో నా గోదావరి అంటే తెలుసండి దాచుకో దాచుకో దోసిటా జారేవి నీళ్ళ కావు కావ్యాలే దాచుకో ఒక సంస్కృతి ఊట గోదారి దాచుకో ఒక సంస్కృతి ఊట గోదారి పాపి కొండలు ఎత్తుకున్న పాట గోదారి పారుతున్న వెన్నెలి ఈ పూట గోదారి ఇంకా చాలా పెద్ద గజల్ అన్నమాట ఇది అసలు అక్కడ ఉంటేనే చాలా గొప్పగా ఉంటుందండి చాలా వచ్చింది మీరు శాంతి సందేశం తీసుకుని పాకిస్తాన్ కూడా వెళ్ళారు కదా అవునండి ఏంటి అక్కడ రెస్పాన్స్ ఎట్లా ఉండింది అంటే 2005లో సందీప్ పాండే తోటి 2005లో 1538 కిలోమీటర్లు ఢిల్లీ నుంచి పాకిస్తాన్లో ముందు అలాగే పాదయాత్ర చేశాం అంటే నేను పాకిస్తాన్ అంటే ముందు భయపడ్డాను ఫస్ట్ బాంబులు పేలుతాయి అని పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే పాకిస్తాన్ మీద పళ్ళు నూరుతూ చాలా కష్టం ఉండేది ఒకప్పుడు నాకు పాకిస్తాన్ వెళ్ళొచ్చిన తర్వాత ప్రేమ పెరిగిందా అక్కడ వాళ్ళ స్నేహంతో అనుబంధంతో అక్కడ శాంతి కాముకులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ ఒక క్యాన్సర్ పేషెంట్ ఒక ఆవిడ ఉంది ఒక ఆవిడ సాయిదా దీప్ అని క్యాన్సర్తో స్ట్రగుల్ అవుతుంది వాగా బోర్డర్ దగ్గర నాతో నడుస్తూ ఏడుస్తుంది ఎందుకు సాయిదాజీ క్యూర్ ఓవర్ అయ్యాను నన్ను ఈ వాగా తలుపులు శాశ్వతంగా తెరుచుకునే లోపు అంతవరకు నేను బతుకుంటానా చచ్చిపోతానేమో గజల్ బాయ్ నాకు ఈ వాగా తలుపులతో ఎప్పటికీ శాశ్వతంగా తెరుచుకుని మనం వెళ్ళొస్తుండాలి అటు ఇటు హ్యాపీగా ఈ మధ్య వీసాలు ఏంటి ఇవేంటి ఒక జాతి మనుషులం కదా మనం కలిసిపోవాలి మనం కలిసి ఉండాలి మనం ఈ రెండు ఒక దేశంగా ఏర్పడకపోయినా స్నేహంగానే మనం ఉండాలి కదా అది కూడా జరగడం లేదు కదా అంది ఆ ఎమోషన్స్ చాలామంది దగ్గర నేను చూశానండి నేను కలిసిన ప్రతి ఒక్కడు భారతదేశాన్ని ప్రేమిస్తూనే మాట్లాడాడు లాహోర్లో ఎవరు ద్వేషిస్తూ నాతో మాట్లాడలేదండి కానీ నాకు కలిసినప్పుడు మటుకు ఒక పాట పాడాను మాఠీ అలగ్ హై దిల్ తో హమారి ఏక్ హోనే చాహే ప్యార్ హీ బస్ ప్యార్ హో దిల్ మే యే భేదభావ్ ఫిర్ క్యూ హో మిల్కర్ జీనా చాహియే కౌన్ హే హమ్ కౌన్ హే తుమ్ క్యా కర్నా హే సర్హద్ పర్ హర్ శామ్ సురీలీ గజల్ గానా చాహియే మట్టి వేరైనా మన మనసులు కలిసుంటే మంచిది ఆఫ్ఘనిస్తాన్ అక్కడ అది మోస్ట్ డేంజరస్ కంట్రీ సార్ అది తాలిబాన్ల దగ్గర కూడా పాడాను ముజాహిద్దీన్ దగ్గర పాడాను అన్నమాట నన్ను నాకు డబ్బులు కూడా ఇచ్చారు వాళ్ళు డబ్బులు ఇచ్చి నోరు మూసుకుని వెళ్ళిపోమన్నారా ఇచ్చి నేను దరీ భాషలో పాడా ఇలా 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 అని డబ్బులు వేశారనమాట ఆఫ్ఘనిస్తాన్ గ్లోరీ పైన పాడాను అనమాట బా ఆఫ్ఘాన్ వతన్ సలాం బుగు బయేష్ ఆఫ్ఘాన్ సలాం బుగు బా ముస్తఖమ్ ఆఫ్ఘాన్ సలాం బుగు బనాన్ ఆఫ్ఘాన్ సలాం బుగు అని దరీ భాషలో పాడాను ఎప్పుడు నేర్చుకున్నారు అంటే నేను 125 భాషలో పాడే కదా దాంట్లో ఇది వచ్చింది ఓకే అందులో ఒక భాషలో దరీ భాషలో ఒక గజల్ పాట చేశారు గాంధీ పైన రోయో హాయి తెలాయి గాంధీ జీరాంగ్ బుగజార్ తెల్కొనే అక్కడికి వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ దేశస్తులకి వాళ్ళ భాషలో దరీ పష్తో భాషలో పాడితే
వీరెవడరా మన భాషలో పాడతా అని అక్కును చేర్చుకున్నారు. నేటివిటీతో భాష దిగ్గుతో దగ్గరికి వెళ్దాం అనిపించింది నాకు. అందుకని జాగ్రత్తగా పాటలు పట్టుకెళ్ళాను. దూస్తి సోల్ అని ఒక ఆల్బమ్ తయారు చేసి ఆ ఆల్బమ్ని నాన్ వైలెన్స్ డే రోజు రిలీజ్ చేశాను. అక్కడ లగడపాడి తరపున ఒక పాట పాడారు కదా, ఓ ఈ తెలుగువాడ అని, చాలా ఇన్వాల్వ్ అయిపోయారు. ఎందుకు అట్లాంటి భావన కలిగింది, అవి వివరాలు తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ శ్రీనివాస్ గారు, చెప్పండి అసలు ఆ పాట ఎందుకు అంత ఇన్వాల్వ్ అయిపోయారు, పాడండి అసలు. అది అంటే మీరు సమైక్యవాదేనా? పూర్తి సమైక్యవాది. కరుడుగట్టిన సమైక్యవాది. రాజగోపాల్ కంటే ఎక్కువ తక్కువ? రాజగోపాల్ కన్నా కొంచెం ఎక్కువ అనుకుంటున్నాను. ఎందుకంటే రాజగోపాల్ రాజగోపాలు పుట్టకముందు, అంటే రాజగోపాల్ రాజకీయాల్లోకి రాకముందు, అంటే ఇది చారిత్రకమైనటువంటి ఇష్యూ చెప్తున్నాం మీకు ఇవాళ. 2001 సంవత్సరంలో ఈ పాటలు 7-8 పాటలు నేను రికార్డ్ చేశానండి. ఈ పాట 2001 పాడిందా? 2001 ఈ 7 పాటలు రికార్డ్ చేసి సమైకాంధ్ర తెలంగాణ అంటున్నారు, ఇంకోటి ఏదో అంటున్నారు, తెలుగు జాతి ఛిద్రమైపోతుందేమో అని భయం వేసి రికార్డ్ చేశానండి. రిలీజ్ చేయాలి 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 అనుకుంటుంటే అంత సీరియస్నెస్ ఉన్నటువంటి ఇష్యూ ఇప్పుడు రాలే, సందర్భం రాలే. రాజగోపాల్ నాకు బాగా ఫ్రెండ్ అయిన తర్వాత, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మధ్యలో ఒకసారి తెలంగాణ ఇష్యూ వచ్చినప్పుడు రాజగోపాల్కి ఈ పాటలు వినిపించాను. చాలా అద్భుతంగా ఉందండి ఇది, ఇది చేద్దాం చేద్దాం. తర్వాత ఒక రాజకీయంగా ఒక పార్టీ కోసం అడిగినప్పుడు కూడా నేనేమని అన్నా, రాజగోపాల్ అడిగాడు, ఇది ఒక సమయంలో అడిగాడు, ఇది మనం ఉపయోగించుకుందాము కాంగ్రెస్ పార్టీ కోసం ఉపయోగిద్దాం, అటువంటిది ఏదో సంథింగ్ లైక్ దట్, కాంగ్రెస్ పార్టీ కోసమో దేనికోసం అడిగాడు, నాకు క్లారిటీ లేదు. కానీ ఐ సెడ్ నో, ఒకరోజు ఇది అవసరం అవుతుంది, ఒక మహోన్నతమైన ఉద్యమానికి ఈ పాట అవసరం అవుతుంది, అప్పుడు వరకు నేను వెయిట్ చేస్తాను రాజా ఈ పాట నేనేమన్నా. అలా ఉండిపోయిందండి. December 9 నేను ఢిల్లీలో ఉన్నాను, రాజగోపాల్ నేను మాట్లాడుకుంటున్నాం, సడన్గా అనౌన్స్మెంట్ వచ్చింది, భూమి ఇలాగ కింద బీటలు వారినట్టు అనిపించింది నాకు. అంటే తెలంగాణలో ఉన్న ప్రజల ఆర్తి చాలా గొప్పది, తెలంగాణ ప్రజల హృదయం చాలా గొప్పది. రాయప్రోలు సుబ్బారావు గారు అన్నారు, నందను జాన సౌందర్యమునెగబోయు గోదావరి ముఖాన కొనసీమ సుఫల సంపరయు కృష్ణారస శ్యామ గుంటూరు సీమ ధవుని పోరి కదల్చి కవిని మేరిమి గెల్చి మీరిన జాణ నెల్లూరి సీమ ఆంధ్ర దిగ్జయ పతాకాలంకృతమైన రతనాలయంగడి రాయసీమ నేల నాలుగు చెరగుల నిగ్గుదేలే రాణ సుయాణమై తెలంగాణ రేఖ తమ్ముడా మాయనిత్తువే తల్లివన్నే చెల్లెలా చిన్న బుత్తువే తెలుగు తల్లి చిన్ని. ఇలా నరనరాన ఇటువంటి భావాలు పెట్టుకున్న నేను తెలుగు తల్లి పిల్లలు రిలీజ్ చేయమన్నారు పాటని నేను చేయనన్నాను. కానీ December 9 9 తర్వాత రిలీజ్ చేయమన్నారా? అయిపోయిన తర్వాత అప్పుడు రాజగోపాల్ అని పాట రిలీజ్ చేసేయాలన్నా. అంటే రాజగోపాల్ అప్పుడు పాడాను, అప్పుడు పాట పాడాను, చాలా బాధగా ఉంది నాకు, ఇంకా వెళ్ళిపోతాను. తను 2 రోజులు డిసప్పియర్ అయిపోయాడు. నేను వెళ్ళిపోతా రాజా, అర్జెంటుగా నాకు మనసు బాగాలేదు, అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళిపోవాలన్న. కరెక్ట్గా ఎయిర్పోర్ట్లోకి వచ్చా, 10th అనమాట. ఎయిర్పోర్ట్లోకి వస్తే అక్కడ ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ వాడు, ఆంధ్రా యాప్ అన్నాడు. పాగలా పాగలా విడిపోతానంటారా ఏంట్రా మీరు, పాగలా అన్నాడు. కనిపించిన ఇద్దరు ముగ్గురు అట్లా మాట్లాడారు ఢిల్లీలో ఎయిర్పోర్ట్లో. అసలే బాతో చచ్చిపోతుంటే వీడు మళ్ళీ ఇట్లా అన్నాడు ఏంట్రా, పాగలు అన్నాడు ఏంట్రా అని భయమేసి గబగబా స్టూడియోకి వెళ్ళిపోయి ట్రాక్ తీసి మళ్ళీ స్క్రిప్ట్ ఒకసారి దగ్గర పెట్టుకుని, నిప్పులు చిమ్ముకుంటూ నేను ఇంగిగిరిపోతే నిబిడాచర్యంతో వీరిని నిప్పులు చిమ్ముకుంటూ
ఆర్ద్రతనాలా అవిశమనాలా బాధనాలా ఏమి చెప్పుకోవాలి ఎవరికి చెప్పుకోవాలి ఏం జరుగుద్ది ఓయి తెలుగువాడ పద అదే వెలుగువాడ ఓయి తెలుగువాడ పద అదే వెలుగువాడ తగదింటి నడుమగూడా అన్న కష్టాలెన్నో ఓర్చి ఓర్చి గుండె మండి కినుకరేచి అన్న కష్టాలెన్నో ఓర్చి ఓర్చి గుండె మండి కినుకరేచి సత్యాగ్రహరణం చేసి ఒక తండ్రిని ధారపోసి దాయాదుల వెన్ను వంచి సొంత గడ్డ సమార్జించి ఇప్పుడు రాష్ట్రపటం చించి చించి ఏమున్నది ఏమున్నది ఏమున్నదే ఓయి తెలుగువాడ పద అదే వెలుగువాడ మన కలల పసిడి మేడ తగదింటి నడుమగూడ ఇటురా ఓ సోదరుడా ఓ నా చెవికాడా ఇదిగో ఈ పెద్ద చెట్టు ఈ చల్లని నీడ ఆంధ్రసీమ తెలంగాణ ఒక్కొక్కటొక ఊడా ప్రతి ఊరు ప్రతి పల్లె తెలుగు చెట్టు కాడా పట్టించామనుకో ఇప్పుడు వేరుపాటు చీడ ఇంకేమున్నది ఏమున్నది ఏమున్నదే ఓయి తెలుగువాడ పద అదే వెలుగువాడ మన కలల పసిడి మేడ తగదింటి నడుమగూడ జాతి మహాయాత్ర ఇలా సాగే పోవాలి గాని తెలుగు జాతి మహాయాత్ర ఇలా సాగే పోవాలి గాని నడుమన మన అడుగులు తడబడిపోతే నడకలలో వడిపోతే మనకు మనకు చెడిపోతే కలయిక సందడిపోతే ఒక స్నేహపు ముడిపోతే తడిపోతే ఏమున్నది ఏమున్నది ఏమున్నదే ఓయి తెలుగువాడ పద అదే వెలుగువాడ మన కలల పసిడి మేడ తగదింటి నడుమగూడ అని పాట చాలా బస్ట్ అయిపోయి పాటనండి. ఓకే, మళ్ళీ వీడియో వీడియో తయారు చేసుకుంది, నేనే తయారు చేశాను వీడియో. అది ఇందులో రాజగోపాల్ చెయ్యను అన్నాడు తప్ప రాజగోపాల్ కూడా ఇటువంటి భావనలే ఉన్నాయి అదే ఇద్దరు. కానీ నాకు అర్థం కాదు మీకు ఎందుకు అసలు ఇప్పుడు విడిపోయింది అనుకోండి, ఎందుకు మీకు వ్యక్తిగతంగా కానీ ఈవెన్ అదర్వైజ్ కానీ ఎందుకు అంత సమైక్యవాదం మీలో ప్రవేశించింది? ఇది ఒక ఎమోషనల్ ఫీలింగ్ ఫీలింగ్ అండి, అంతే. ఇది ఒక ఎమోషనల్ ఫీలింగ్. తెలంగాణలో ఉన్నటువంటి వెనుకబాటుతనం చాలా బాధాకరమైంది, కానీ ఆ వెనుకబాటుతనం పోగొట్టుకోవడానికి రాష్ట్ర విభజన అనేది ఒక పెద్ద మాట ఏమో, వేరేది ఏదైనా ఉందేమో అని ఆలోచించమని కోరిక తప్ప ఇది వద్దులేండి. ఇది నా లాంటి చిన్న వ్యక్తికి గాయకుడికి ఇవాళ చాలా పెద్ద మాటలు మాట్లాడేశాను. ఆఖరి శ్వాస ఉన్నంతకాలం నేను ఎప్పుడు సమైక్య గీతం ఆలపిస్తూనే ఉంటానండి. ఒకవేళ శ్రీకృష్ణ కమిటీలు అవన్నీ వేశారు, అందరికీ ఆమోదయోగ్యంగా చక్కగా జరిగిందనుకోండి, శిరస వహిస్తాను దేనికైనా కూడా. ఎందుకంటే ఎక్కడున్నా కూడా సర్వే జనా సుఖినో భవంతు, అందరూ బాగుండాలని కోరుకునే మనిషినండి. ఇప్పుడు నేను నన్ను అడిగాడు మీది ఏ ఊరని అడిగాడు, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో భారతదేశం అయ్యా అన్నాను. నాది ఎప్పుడు కూడా గ్లోబల్గానే ఆలోచిస్తాను. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు పాటలు పాడారు గజల్స్. వలదన్న వలదన్న ఆత్మాహుతి ఈ జనం చూడలేరు అన్నదాత చితి. సో మూడు సార్లు గిన్నిస్ రికార్డు ఎస్టాబ్లిష్ చేశారు కదా, అంటే అసలు మూడు సార్లు ఎందుకు అనిపించింది? మూడు సార్లు చేయాలని ఒకటి, రెండు నెక్స్ట్ ఇంకా ఏంటి ఎన్ని రికార్డులు చేయాలని? అంటే ఫస్ట్ గాంధీజీ యొక్క సత్యాగ్రహ సిద్ధాంతాన్ని పాపులర్ చేయడం కోసం నేను ఫస్ట్ 100 భాషల్లో పాడాను అన్నమాట.
తర్వాత ఆల్బమ్ రిలీజ్ చేద్దామని మళ్ళీ ఆల్బమ్ అదొక 100 భాషల్లో లైవ్ కచేరీలో పాడితే అదొక గిన్నిస్ రికార్డ్ అయింది. ఆల్బమ్లో తయారు చేస్తే తెలియకుండా ఇంకో గిన్నిస్ రికార్డ్ అయింది. మొన్న ఎందుకో మూడో రికార్డ్ చేద్దాము, హ్యాట్రిక్ చేస్తాము ప్రపంచంలో, ఇలాగ వరుసగా మూడేళ్ళు చేసిన వాళ్ళు ఎవరు లేరు, ఫస్ట్ టైం వరల్డ్లో నేను అవుతాను, అది అవుతానని ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి 24 గంటల్లో 55 కచేరీలు చేసి మూడో గిన్నిస్ రికార్డ్ చేశాను. కానీ ఆ మూడో గిన్నిస్ రికార్డ్ క్లోజ్ చేస్తుంటే నాకు నాలుగో గిన్నిస్ రికార్డ్ కనిపించింది. ఏది ఇప్పుడు నెక్స్ట్ చెప్తాను మీకు, అది అంతా కూడా ఎవరు చేసేస్తారు, అది ఎందుకు చేయరు అది మీరు చేసేసాక ఇంకెవరు చేసినా కానీ అది కాపీ అవుతుంది. ఇవాళ ఇది టెలికాస్ట్ అయిన తర్వాత ఇక ఆ రక్కు మీకు ఉండాలి, ఎంత నైతికత, కనీస నైతికత ఉన్నా ఎవరు చేయకూడదు. ఈ ప్రపంచంలో అతి పెద్ద పాట పాడుతున్నాను సార్, ఈ ప్రపంచంలో అతి పెద్ద పాట. ఓకే, ద లాంగెస్ట్ సాంగ్. లాంగెస్ట్ సాంగ్ ఎప్పుడు? జనవరిలో. జనవరిలో, జనవరి ఫిబ్రవరి తయారవుతుంది అన్నమాట. ఈ భారతదేశం రాబోయే 10,000 సంవత్సరాలు చాలా గర్వంగా చెప్పుకునే ఒక అద్భుతమైనటువంటి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అది. నేను 125 భాషల్లో పాడితే ప్రపంచమంతా నన్ను చాలా గౌరవించిందంటే, అబ్బో ఇండియన్ సింగరు, గాంధీ ఫిలాసఫీ పాడాడు, సత్యాగ్రహ ఫిలాసఫీ అని హెడ్లైన్స్లో రాశారు అన్ని చోట్ల. కానీ ఇప్పుడు ప్రతి భారతీయుడు రేపు అంటే నేను గిన్నిస్ బుక్ గోల్డ్ పెంచుకోవడం, జుట్లు పెంచుకోవడం కాదు, మొన్న కూడా 24 గంటలు పాడడం ఫీట్ కాదండి, 24 గంటల్లో 50-60,000 మందికి అమ్మ గురించి, నాన్న గురించి, అందరి గురించి చెప్పాను సార్. నా గిన్నిస్ రికార్డులకి ఒక పర్పస్ ఉంటుంది, పర్పస్ లేకుండా చేయను. అమ్మ తర్వాత మీకు ఊరి మీద సెంటిమెంట్ బాగా ఎక్కువ, సో ఊరి మీద రాసిన పాట ఒక్కసారి. ఓ నమ్మాలు నేర్పిన నీ వీధి బడి, ఓ నమ్మాలు నేర్పిన నీ వీధి బడి, కుశలం అడగమంది, ఆనమాలు పట్టలేని రాములోని భజన గుడి, ఆనమాలు పట్టలేని రాములోని భజన గుడి. పాపం బీటలేసి నీ కుశలం అడగమంది, కుశలం అడగమంది, కుశలం అడగమంది. ఈనాటి నీ కీర్తి తొలి అడుగులు ముందు ఎవరు మోసారో గుర్తుందా? సీఈఓలు, మినిస్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు అయిపోయారు, చాలా కీర్తివంతుడు అనుకుంటారు, కానీ నీ తొలి అడుగులు ఎవరు మోసారో గుర్తుందా? ఈనాటి నీ కీర్తి తొలి అడుగులు ముందు ఎవరు మోసారో గుర్తుందా? బ్రతుకులోకి, ఈ బ్రతుకులోకి, ఈ బ్రతుకులోకి నిన్ను పంపిన వీధి రోడ్డు, గతుకులతో నీ క్షేమం అడగమంది, ఓనమాలు నేర్పిన నీ వీధి బడి, కూలిపోతు నీ కుశలం అడగమంది. ఈ చరణం చాలా ఇష్టం నాకు, ఎందుకంటే రాధాకృష్ణ గారు. పొలం దున్ని గొడ్లు కడిగి పాలు పితుకు పాలేరుది కోడి కొనుకు. మా ఇంట్లో 4 అటెంట్లు పనిచేసేవారండి, మమ్మల్ని చూసుకునేవారు. వాళ్ళు ఎప్పుడన్నా ఎదురవుతారేమో క్షమించమని అడుగుదానే అనిపిస్తుందండి, కానీ అందరూ వెళ్ళిపోయారు. చాలా గొప్ప అవకాశం పోగొట్టుకున్నారండి. పొలం దున్ని గొడ్లు కడిగి పాలు పితుకు పాలేరుది కోడి కొనుకు, తన బిడ్డను, తన బిడ్డను గాలి కొదిలి నిన్ను ఎత్తుకు మోసిన పాలేరు భార్య నీ క్షేమం అడగమంది, ఊనమాలు నేర్పిన నీ వీధి బడి, కూలిపోతు నీ కుశలం అడగమంది. దొర్లిపోవు
ఎడలా నువ్వు ఎదగాలని ఎవరు తపస్సు చేశారు. బిఎండబ్ల్యూలో కారు తిరుగుతుంటాం, బెంజ్ కార్లో, రోల్స్ రాయిస్లో, అంతా మన గొప్పతనమే అనుకుంటాం మనం. మనం ఇక్కడ రోల్స్ రాయిస్ కార్లో తిరుగుతుంటే పాపం అక్కడ ఒక మనిషి మన ఊళ్ళో. దొరిపోవు కాలంలో దొరల నువ్వు ఎదగాలని ఎవరు తపస్సు చేశారు. పొర్లు పొర్లు ఆ గుళ్ళు చుట్టూ పొర్లు పొర్లు దండాలతో మొక్కుకుంటూ నీ తల్లి నీరసించి నీరసించి నీ క్షేమం అడగమంది. ఉన్న మాలు నేర్పిన నీ వీధి బడి కూలిపోతు నీ కుశలం అడగమంది. సిరి సంపదలెన్నున్నా దానానికున్న విలువ నీకు తెలియనిదా. ఊరి మధ్య ఊరి మధ్య గాంధీ బొమ్మ నవ్వుతూ ఒరిగిపోతూ. గాంధీ బొమ్మకు దిక్కు లేకుండా పోయిందండి వాడ. గాంధీ బొమ్మ ఒరిగిపోతూ 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 విరిగిపోతూ నీ త్యాగం అడగమంది. ఓనమాలు నేర్పిన నీ వీధిబడి కూలిపోతూ నీ కుశలం అడగమంది. బాగుంది, చాలా బాగుంది. ఓకే శ్రీనివాస్ గారు, థ్యాంక్స్. స్పెండ్ లాట్ ఆఫ్ టైం. సో మీరు ఇంకా మిగిలిన మూడు గిన్నీస్ బుక్ రికార్డ్స్ని కూడా వరుసగా వచ్చే మూడు సంవత్సరాల్లో సాధించేసి ఇండియాలో ఫస్ట్ టైం ఒక ఇంకో కొత్త రికార్డు పెట్టుకుని ఇండియా వరకు సార్ అలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఒక తెలుగు వాడికి థ్యాంక్స్ అండి. ఐ వాంట్ టు బి బెస్ట్ హ్యూమన్ బీయింగ్ అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.